ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు 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 నాయన మరో దినాన్ని మా బ్రతుకులు అనుగ్రహించి ఈ దిన కూడా అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బలపరుచుతున్నందుకు మీకు వందనాలు తండ్రి నేటి యొక్క సందేశంలో కూడా మీ ముందుకు కొనసాగుతుండగా తోడుగా ఉండండి మీ మహాజ్ఞానాన్ని మాకు అందించండి మీ యొక్క వాక్యంలో దినదినము అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి వాక్యాన్ని వింటున్న మేము పెడచేవిని పెట్టక నీ మాటలను జాగ్రత్తగా వింటూ నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని నిన్ను సంతోషపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా కోరుతూ కార్యక్రమాన్ని మీ చేతులకు కప్పగిస్తూ వాక్యాన్ని వింటున్న మీ పిల్లలందరినీ కూడా మీ కృపలో కాపాడమని కోరుతూ ఏ సునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆ దేవుని మాటలు వింటున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మన పాఠం నాలుగు జీవుల సారాంశం నాలుగు జీవుల సారాంశము అనే ఈ అద్భుతమైన సందేశాన్ని మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినవలసిందిగా మనవి చేస్తున్నాము వాక్యాన్ని వింటున్నప్పుడు కొంచెం మీ పనులన్నీ కొద్దిసేపు ప్రక్కకు పెట్టి జాగ్రత్తగా టీవీల ముందు కూర్చొని ఈ వాక్యాన్ని చూపుతున్నప్పుడు వీలైతే మీరు నోట్స్లో కూడా ఈ యొక్క మాటలను వ్రాసుకొని వాక్యాన్ని మరలా మీరు బైబిల్లో చూస్తూ దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను ప్రియులారా నాలుగు జీవుల సారాంశము అనే సందేశాన్ని మనం ఆలోచిద్దాము దీనికి మూలవాక్యముగా ఈ సందేశానికి మూలవాక్యముగా మహాజ్ఞాని అయిన సోలోమోను గారు వ్రాసిన సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై నాలుగో వచనము నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూద్దాం ప్రియులారా భూమి మీద చిన్నవి నాలుగు కలవు ఆయనను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలములేని జీవులు ఆయనను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును చిన్న కుందేళ్ళు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకునను మెడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ మహాజ్ఞాని అయిన సులోమోని గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో చాలా గొప్ప మాటలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు చూడగలిగితే సామెతలు ముప్పై ఇరవై నాలుగు వచనంలో భూమి మీద చిన్నవి నాలుగు కలవు అన్నాడు భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి అని ఇక్కడ సొలోమోను గారు తెలియచేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా చిన్న జీవులను గూర్చి చెబుతున్నాడు ఆయన భూమి మీద ఉన్న చిన్న చిన్న జీవులు మన కళ్ళ ముందు బ్రతుకుతున్న జీవుల్నే మనకు చూపిస్తూ ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఆయనను అవి మిక్కిలి జ్ఞానము కలవి అంటున్నాడు అంటే దేవుని పిల్లలైన మనకు జ్ఞానాన్ని నేర్పించే జీవులుగా అవి కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక విషయాన్ని మీరు గమనించాలి ఈ ప్రకృతిని దేవుడు చేసేటప్పుడు ఎంతో ఆలోచించి ప్రకృతిని చేశాడు ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు కానివ్వండి ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడడానికే దేవుడు చేశాడు వాటిని మనం ఉపయోగించుకోవడమే కాకుండా వాటి ద్వారా మన పోషణను మనం జరిగించుకోవడమే కాకుండా వాటి ద్వారా మనకు కొన్ని ఆత్మీయ సందేశాలను కూడా దేవుడు నేర్పిస్తున్నాడు ప్రకృతి మనకు ఉపయోగపడుతుంది మనం బ్రతకటానికి అంతేకాదు ప్రకృతిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భూమి మీద దేవుని పిల్లలైన మనం దేవుని కొరకు ఎలా బ్రతకాలో కూడా అవి మనకు బోధ చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథములో వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా ప్రకృతిలో దేవుడు కలిగించిన ప్రతి వస్తువు కూడా మనకెంతో జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాయి దేవుని జ్ఞానంలో మనను నడిపించటానికి అవి మన కళ్ళ ముందు ఉన్నాయన్న సంగతి మీరు తెలుసుకోవాలి ఇక్కడ భూమి మీద చిన్న జీవులు నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి అంటున్నాడు మీరు ఈ మాట ఆలోచించాలి అవి మనకంటే మిక్కిలి జ్ఞానం కలవా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మానవులను కలిగించినప్పుడు ఈ ప్రకృతిలో ఏ జీవికి లేనటువంటి జ్ఞానంతో మానవుని కలిగించాడు నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు మానవులైన మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని చూస్తే మనకున్న జ్ఞానం మృగాలకు లేదు మనకున్న జ్ఞానం ఆకాశ పక్షులకు లేదు మనకున్న జ్ఞానం సముద్రములోన జలచరములకు లేదు దేవుని వాక్యమే సెలవిస్తుంది వాటన్నింటికంటే జ్ఞానంలో గొప్పవారముగా ఉండుటక్కు దేవుడు మనను చేశాడు ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అన్నారు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అన్నాడు గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అని దేవుడు చెప్పాడు అంటే పక్షుల కంటేనూ భూమి మీద ఉన్నటువంటి జీవుల కంటేను మానవుడు ఎంతో శ్రేష్టమైనవాడు మన విషయంలో దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాటను ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడాలి ఈ భూమి మీద ఉన్న జీవరాశుల కంటే మనం ఎంత గొప్పవారము జ్ఞానములో కూడా ఎంత గొప్పవారము మనల్ని ఎంత గొప్పవారినిగా దేవుడు కలుగ చేశాడో ఒక్కసారి బైబిల్ చూడండి పుల్లారా యోగు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం చూడగలిగితే భూ జంతువుల కంటే మనకే ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు ఆకాశ పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానము కలుగు చేయచ్చు నన్ను సృహించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునేవాడు భూమి మీద ఎవరూ కనిపించటం లేదట ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ అన్నాడు భూజంతువుల కంటే మనుషులైన మనకే మనకు అనగా మానవులకే దేవుడు ఎక్కువ బుద్ధినిచ్చాడు వాటికి బుద్ధి లేదా భూజంతువుల కంటే ఉంది వాటి కంటే మనకు ఎక్కువ బుద్ధినిచ్చాడు ఆకాశ పక్షుల కంటే అన్నాడు మనకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడని అంటున్నాడు ఆకాశ పక్షులకు జ్ఞానం లేదా ఉంది కానీ వాటికి ఇవ్వబడిన జ్ఞానం కంటే మనకివ్వబడిన జ్ఞానం ఎంతో గొప్పది ప్రియమైన దేవుని పిల్లారా మీరొక విషయాన్ని గమనించాలి భూమి మీద ఉన్న జీవరాశులన్నింటికంటే మానవుడే జ్ఞానంలో ఎంతో గొప్పవాడు ఎంతో శ్రేష్టమైన వాడు ఎందుకంటే దేవుని యొక్క పోలికలను కలిగి పుట్టిన వారం మనమంతా దేవుని జ్ఞానంతో కలిగిన వారం మనమంతా ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించండి మనకంటే ఏ జీవి కూడా జ్ఞానంలో గొప్పది కాదు అలా చేశాడు దేవుడు మనను ప్రారంభంలో కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి దేవుని కోసం ఆలోచించక దేవుణ్ణి పట్టించుకోక లోకములో ఉన్న వాటికి ఆశపడి లోకములో ఉన్న వాటికి కక్కుర్తి పడుతూ వీటినే సంపాదించుకోవాలన్న ఆరాటంతో దేవుణ్ణి గూర్చి మరచిపోయి దైవ జ్ఞానములో దిగజారిపోడన్న సంగతి మీరు తెలుసుకోవాలి దేవుడు జీవరాశులన్నింటికంటే మనకే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు ఇచ్చాడో లేదో మీకొక విషయాన్ని చెప్తాను ప్రియులారా ఈరోజు మనం సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం ఆ భాగ్యం ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు లేదు కారుల్లో తిరుగుతున్నాం విమానాల్లో తిరుగుతున్నాం ఈరోజు ఎన్నో మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మానవుడు చేయగలుగుతున్నాడు ఇవన్నీ జీవరాశులు చేయటం లేదే అంటే జీవరాశులకంటే దేవుడు మానవులకి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు మరి ఇక్కడ గారు ఏమంటున్నారు భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి జ్ఞా మిక్కిలి జ్ఞానము కలవి ఏ జ్ఞానం ఉంది వాటికంటే మనలాగా లోక జ్ఞానం కాదు దైవ జ్ఞానం వాటికి ఎక్కువగా ఉందని చెబుతున్నాడు మనకుంది లోకజ్ఞానం లోక జ్ఞానంతో ఈరోజు మనం ఎన్నో చేస్తున్నాం మరి అలాగని దేవుడు దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించలేదంటే ప్రారంభంలో మనిషికి దైవ జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ దేవుడు పాపం చేసి దైవ జ్ఞానంలో దిగజారిపోయాడని బలహీనుడైపోయాడని జ్ఞానం లేనివాడుగా మారిపోయాడని మీరు తెలుసుకోవాలి యష్యా గ్రంథములో మొదటి అధ్యాయం రెండో వచనములో దేవుడు ఇష్రాయేలిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటను మీరు చూడగలిగితే ప్రియులారా యహో మాటలాడడం ప్రారంభించాడు ఆకాశమా అలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేశాను వారు నా మీద తిరుగుబాటు చేశారు వీళ్ళకంటే ఎద్దే నయం అంటున్నాడు గాడిదే నయం అంటున్నాడు ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును నా ప్రజలైన ఇస్రాయిలకు తెలివి లేదన్నాడు ఎద్దును చూస్తే తన యజమానిని కామాందు అనగా యజమానిని గుర్తించగలుగుతుంది ఈరోజు మనిషి దేవుని గుర్తించాడా దేవుడెవరో తెలుసుకున్నాడా ప్రపంచాన్ని నిర్మించిన దేవుడెవరు ఎవరు ఎందు మనం విశ్వాసం ఉంచితే పరలోకాన్ని చేరుకుంటామన్న దైవజ్ఞానం లేనివాడుగా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు దైవ జ్ఞానములో ఎందుకు దిగజారిపోయాడంటే అదే ఏష్యాగ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనములో మనుషులు ఎలా తయారయ్యారో చెబుతున్నాడండి పాపిష్టి జనముగా మారిపోయారు దేవుని పిల్లలు దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు దుష్ట సంతానముగా మారిపోయారు చెరుపు చేసేవారుగా మారిపోయారు అందుకేనండి దైవజ్ఞానం కోల్పోయాడు మనిషి పాపిష్టి జనముగా ఈ పాప పాప లోకంలో మనిషి పాపం చేస్తూ లోకాన్ని ఆశించి దేవుని జ్ఞానాన్ని దేవుడిచ్చిన దైవ జ్ఞానాన్ని కోల్పోయి ఈరోజు పశువుల కంటే గాడిదల కంటే దిగజారిపోడన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడు మనకు కోపం వస్తే పిల్లలను ఒరే ఎద్దు ముఖం వాడ అంటాం కానీ మనకంటే ఎద్దే బెటర్ అంటున్నాడు దేవుడు ఒరే గాడిద అంటాం మనం కానీ మనకంటే అదే కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎందుకు మానవుడు ఇలా దిగజారిపోడంటే దేవుని గురించి ఆలోచించక లోకములో ఉన్నటువంటి వాటికి ఆకర్షింపబడ్డాడు ఈ లోకములో ఉన్నటువంటి అశాశ్వతమైన వాటిని సంపాదించడంలో నిమగ్నమైపోయి దైవ జ్ఞానాన్ని కోల్పోతే మరలా మన కళ్ళ ముందున్న చిన్న జీవులను చూపిస్తూ దేవుడు మహాజ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నాడు ఎంతకు ఈ బలము లేని చిన్న జీవులు మనకు నేర్పిస్తున్న సందేశం ఏమిటో ఆత్మీయ పాఠం ఏమిటో మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం మనము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం చూడగలిగితే ఒక్కొక్క వచనములో ఒక్కొక్క జీవిని జ్ఞాపకం చేశాడండి ఇరవై ఐదో వచనములో ఆయన చేమలు జ్ఞాపకం చేశాడు ఇరవై ఆరో వచనములో కుందేళ్ళను గురించి జ్ఞాపకం చేశాడు ఇరవై ఏడో వచనములో మిడతలను గూర్చి తెలియజేస్తున్నాడు ఇరవై ఎనిమిదో వచనములో ఆయన బల్లిని గూర్చి చెబుతున్నాడు ఈ నాలుగు జీవులు మనకు నేర్పుతున్న ఆత్మీయ సందేశం ఏంటో మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా మొదటిగా చీమలు బలము లేని జీవులు చీమలకు బలము లేదంటున్నాడు నిజమే ప్రియమైన దేవుని పిల్లారా చీమలకు బలముందంటారా గట్టిగా గాలి వస్తే అవి ఎగిరిపోతుంటాయండి బలము లేని జీవులు మనం అప్పుడప్పుడు మనకున్న బలాన్ని చెక్ చేసుకుంటాం కాటా మీదకి ఎక్కి నిలబడుతుంటాం డెబ్బై కేజీలు ఎనభై కేజీలు వంద కేజీలు అనేది చూపిస్తుంటే నీ బరువును ఆనందపడుతూ ఉంటాం మరి అలాగే చీమ కూడా ఎక్కిందనుకోండి అసలు ఏమైనా ఉంటాయా మీరు ఆలోచించండి అది బలము లేని జీవి పది చీమలు ఎక్కినా ఎక్కినా కదలికలు ఉండవు కారణం ఏంటంటే అది బలములేని జీవి బలములేని జీవైనా అది ఎంత జ్ఞానంతో బ్రతుకుతుందో చూడండి మనకు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తుందో చూడండి ఆయన అంటున్నాడు లేని జీవులు అయినను అవి వేసవిలో తమ తమకు ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి వేసవిలో ఆహారం సిద్ధపరుచుకుంటున్నాయి నిజంగా మనం ఈ వాక్యాన్ని ఆలోచిస్తే క్షేమలు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏంటో తెలుసా పురిలారా భవిష్యత్తును గూర్చి ఆలోచించమని నేర్పిస్తున్నాయి రాబోయే రోజుల కోసం సిద్ధపడాలని నేర్పిస్తున్నాయి భవిష్యత్తును మనకు నేర్పిస్తున్నాయి భవిష్యత్తు కొరకు మనం రాబోయే రోజుల కొరకు మనం ఎలా సిద్ధపడాలో ముందే అవి మనకు తెలియజేస్తున్నాయి అవి భవిష్యత్తు తిరిగినవి కనుకనే రాబోయే రోజుల్లో మాకు ఆహారము దొరకదన్న సంగతి తెలుసుకున్న చీమలు అవి వేసవిలోనే తమ కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి చీమల గురించి మీరు చూడండి వేసవులు అలా బయటకు వస్తే హ్యాపీగా తిరగలుగుతాయి ఆ తర్వాత వచ్చే కాలం ఏమిటో తెలుసా వర్షాకాలం వర్షాకాలంలో ఒక చిన్న చినుకు పడితే చీమ మీద పిడుగుబడినట్టుగా ఉంటుంది అది బ్రతకలేదు తిరగలేదు ఆహారం సమకూర్చుకోలేదు కనుక ముందున్న కాలంలోనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలానికి సిద్ధపాటు కలిగి ఉంటుంది తాను బ్రతకటానికి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా మరి రాబోయే రోజుల కోసం మనం ఏమైనా ఆలోచిస్తున్నామా ఆలోచించండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి మహాజ్ఞాని అయిన సొలోమోహు గారు చెబుతున్న మాటలు మీరు ఆలోచించండి ప్రిలారా సోమరి చీమల యుద్ధకు వెళ్ళము చూసారా డెబ్బై ఎనభై కేజీలున్న మనము చీమల యుద్ధకు బలము లేని జీవుల యుద్ధకు వెళ్ళాలట సోమరోడా నీవు చీమల యుద్ధకు వెళ్ళాలి వాటి నడతలు కనిపెట్టమంటున్నాడు నడతలు అనగా అర్థం ఏమిటి అవి బ్రతుకుతున్న తీరు చీమలు ఎలా నడుస్తున్నాయో ఆ నడకను చూడమని కాదు అవి బ్రతుకుతున్న విధానాన్ని చూడు వాటి నడతలు కనిపెట్టి నీకు అసలే జ్ఞానం లేదు నీవు జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు నీకు దైవ జ్ఞానం లోపించింది లోక జ్ఞానంలో మాత్రం అంచలంచలగా ఎదిగావు లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు మనిషి కొండవలసింది లోక జ్ఞానం కాదు ప్రిలారా దైవ జ్ఞానం ఉండాలి లోక జ్ఞానం ఉంటే కొద్ది కాలం నువ్వు ఆనందిస్తావేమో కానీ దైవ జ్ఞానాన్ని సంపాదిస్తే యుగ యుగాలు నీవు ఆనందంగా ఉంటావు దేవుడితో కూడా ఇక్కడ ఏమంటున్నాడు నీవు చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు ఆ తర్వాత మాటలు మనం చూస్తే వాటికి న్యాయాధిపతి లేడు మరి మనకి ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు ఇంట్లో ఒక న్యాయాధిపతి వీధిలో ఒక న్యాయాధిపతి వార్డు మెంబరు అలాగే గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు అలాగే మనకు మండలానికి అధికారులు ఉంటారు రాష్ట్రానికి ఉంటారు దేశానికి అధికారులు ఉంటారు అంతేకాకుండా మన సమస్యలను పరిష్కరించడానికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది న్యాయవాదులు ఉన్నారు ఎన్ని న్యాయస్థానాలు ఉన్నాయి మీరు ఆలోచించండి వాటికి న్యాయాధిపతి లేడు పై విచారణకర్త కూడా లేడు అధిపతులు కూడా లేరు అయినా అవి వేసవి కాలములో ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి సిద్ధపాటు చూసారా అవి ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి రాబోయే రోజుల కోసం సిద్ధపడుతున్నాయి అవి నేర్పించే పాఠం ఏమిటో తెలుసా ఓ సోమరి బుద్ధి లేనివాడా జ్ఞానము లేని మనుషులారా మీరు రాబోయే రోజుల కోసం ఆలోచిస్తున్నారా రాబోయే రోజుల కోసం మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా అని మనకు ఆలోచన కలిగిస్తున్నాయి కోత కాలంలోనే ధాన్యమును సమకూర్చుకుంటున్నాయి చూసారా వేసవి కాలంలో ఏదైనా ఆహారం దొరికితే ఒక పది ఇరవై చీమలు కలిసి ఆ ఆహార పదార్థనాలను నెట్టుకుంటూ నెట్టుకుంటూ పోయి పుట్టలో దాచుకుంటాయండి అవి దాచుకునే చోటది ఆహారాన్ని దాచుకుంటాయి మనం పుట్టలను పెగిలించినప్పుడు ముద్దలు ముద్దలుగా ఆ చేమల యొక్క ఆహారం మనకు కనిపిస్తుంది ప్రియులారా ఇంతకీ ఆ పుట్టలు ఎవరు చేశారంటే చీమలు చేసుకున్న పుట్టలు చేమలు చేసుకున్న పుట్టల్లో పాములు ప్రవేశిస్తుంటాయి పాములు ప్రత్యేకంగా పుట్టలు చేయవు చీమలే తమ కోసం ఆహారం దాచుకోవడం కోసం స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాయి అవి కబ్జా చేసేవి మాత్రమే కానీ అవి మాత్రం వాటికి నివాసాలు చేసుకోవు చీమలు నివాసం కల్పించుకుంటున్నాయి ఆహారాన్ని దాచుకుంటున్నాయి అక్కడ సోమరి ఎందాక నీవు ఇంకా మేలు కొనకుండా ఉంటావు ఎందాక ఆలోచించవు రాబోయే రోజులు చాలా క్లిష్టమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉంది నువ్వు బ్రతకడానికి ముందుగా నువ్వు సిద్ధపడుతున్నావా ఆలోచించండి ప్రియులారా చీమలకు మనలాగా మరో జీవితం లేదండి ఈ సత్యాన్ని మీరు గమనించాలి మానవులు బ్రతుకుతున్నారు తర్వాత కొంతకాలం చనిపోతారు మానవులమైన మనము చనిపోయిన తర్వాత కూడా మనకు మనకు జీవితం ఉంది కానీ చీమలకు ఇదే జీవితం మనుషులైన మనకు మరో జీవితం ఉంది చనిపోయిన తర్వాత కూడా కానీ చీమలకు మరలా చనిపోతే మరో బ్రతుకు లేదండి మరో బ్రతుకు లేని చీమలు ఉన్న ఈ చిన్న జీవిత కాలములోనే రాబోయే దినాల కొరకు అంతగా సిద్ధపడుతున్నప్పుడు ఓ మనుషుడా నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు మరో జీవితం ఉంది నువ్వు దేవుని ఆత్మను కలిగిన వాడవే ఈ ఆత్మకు చావు లేదు కదా మరో లోకానికి వెళ్ళవలసిన వాడవైన నీవు మరి కొంతకాలం దేవునితో ఉండవలసిన వాడవైన నీవు యుగ యుగాలు బ్రతకవలసిన వాడవైన నీవు రాబోయే రోజుల కోసం ఏమైనా సిద్ధపాటు కలిగి ఉన్నావా అని క్షేమలు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనములో పౌలు గారు చెబుతున్న మాట చూడండి పులిలారా వారు ఎవరైతే రాబోయే రోజుల్లో సుఖపడాలనుకుంటున్నారో రాబోయే జీవితం కోసం ఆలోచిస్తారో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలమునకు అంటలైన్ చేయండి రాబోవు కాలమునకు ఇప్పుడే మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేసేవారుగా సత్క్రియలనే ధనము గలవారుగా ఔదార్యము గలవారుగా ఇక్కడ బ్రతకాలన్నాడు రాబోవు కాలమునకు అంటున్నాడు రాబోవు కాలమునకు రాబోయే కాలాన్ని ఎరిగిన చీమలు ఏం చేశాయి ఆహారాన్ని సమకూర్చుకున్నాయి నీకు మరి మరో కాలం ఉంది కదా ఈ భూమి మీదనే కాదు ఇంకా మరో జీవితం ఉంది కదా నీ ఆత్మకు చావు లేదు కదా ఎంతో కాలం నువ్వు దేవునితో ఉండవలసిన వాడవు కదా రాబోయే ఆ కాలంలో సుఖపడడం కోసం రాబోయే కాలంలో ఆనందంగా జీవించడం కోసం నీవేమైనా ఆలోచిస్తున్నావా సిద్ధపాటు నీకుందా అని చీమల ద్వారా దేవుడు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ప్రియ రాబోయే కాలమునకు ఈ భూమి మీద మనం ఉండగానే మంచి పునాది మన కొరకు వేసుకోవాలి ఇంటికి మనం పునాది వేస్తాము కానీ మనమే ఆయన ఇల్లు మనకు పునాది ఏంటో తెలుసా ప్రియులారా దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకున్నవాడు తన జీవితానికి మంచి పునాది వేసుకునేవాడు తన జీవితానికి మంచి పునాది ఇప్పుడే రాబోయే కాలం కోసం వేసుకోవాలి ఎంతటి జ్ఞానం నేర్పిస్తున్నాయి ఈ చీమలు ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నారో తెలుసా భూమి మీద మీ కొరకు ధనమును దాచుకొనకండి అన్నాడు పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు చీమలు ఆహారాన్ని కూర్చుకుంటున్నట్టుగా దేవుని కోసం మనకున్న ధనాన్ని ఖర్చు చేసి మనము ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా చీమలు నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏమిటో తెలుసా రాబోయే రోజుల కోసం నీకు సిద్ధపాటు అని బలము లేని చిన్న జీవుల ద్వారా ఎంతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు చీమల ద్వారా మనం నేర్చుకునే సందేశం రాబోయే దినాల కోసం సిద్ధపడాలని భవిష్యత్తును గూర్చిన సిద్ధపాటు కలిగి ఉండాలని చేమల ద్వారా పాఠాన్ని నేర్పిస్తున్నాడు అలాగే మరో జీవిని గూర్చి మనం ఆలోచిద్దాం ప్రియులారా సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఆరో వచనములో వ్రాయబడిన మాటను మీరు ఒకసారి ఆలోచించండి చిన్న కుందేళ్ళు బలములేని జీవులు ఆయనను అవి పేటు సందులలో తమ కొరకు నివాసములు కల్పించుకుంటున్నాయని దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు వాటి ద్వారా చిన్న కుందేళ్ళు చిన్న కుందేళ్ళు ఏం చేస్తాయండి ఆహారం కోసం అలా అడవిలో బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇలా ఆహారం కోసం అలా తిరుగులాడుతున్న సమయంలో వాటికి క్రూర మృగాల వలన పెద్ద జీవుల వలన వాటికి ప్రమాదం ఉందండి పెద్ద జీవులు వాటిని తినటానికి వెంటాడుతూ ఉంటాయి ఈరోజు మనం మన కళ్ళ ముందు జీవరు జీవులను చూస్తే చిన్న జీవులు మరి పెద్ద జీవులకు ఆహారంగా మారిపోతున్నాయి ఒక్కొక్క జీవి మరో జీవికి ఆహారంగా మారిపోతున్నాయి కానీ ఈ కుందేలు ఎంత తెలివైన జీవో మీరు ఆలోచించండి అది ఆహారం కొరకు అలా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పెద్ద జంతువు దానిని వెంటాడుతూ ఉంటే ఏం చేస్తుందో తెలుసా తనను తాను కాపాడుకోవటానికి పేటు సందులలోకి వెళుతుందని దేవుడు చెప్పాడు పిల్లార ఎంత జ్ఞానం అండి చిన్న కుందేలకు పేటు అనగా బండ అని అర్థం ప్రేమైన దేవుని పిల్లార బండ సందులోకి వెళుతుందట అది తనను తాను కాపాడుకోవటానికి పేటు సందులను నివాసముగా ఏర్పాటు చేసుకున్నది బండ సందులోకి వెళ్ళి ఆ జంతువు తరుముకుంటూ వచ్చినప్పుడు ఆ సందులో నిలబడి అలా చూస్తూ ఉంటుంది ఆ జంతువు ఏమీ చేయలేదు అది పేటు సందులో బండ సందులో ఉన్నంతసేపు దానికి భద్రత అన్న సంగతి మీరు తెలుసుకోవాలి తను తాను కాపాడుకుంటుంది ఎంతకు కుందేలు మనకు నేర్పిస్తున్న సందేశం ఏంటో తెలుసా నేను బలము లేని చిన్న జీవినైనా నన్ను నేను కాపాడుకోవటానికి నా ప్రాణాన్ని నేను కాపాడుకోవటానికి నేను పేటు సందుల దగ్గరకు వెళ్ళానే బండలను నేను ఆశ్రయించానే జ్ఞానము లేని ఓ మనుషుడా నిన్ను నీవు కాపాడుకోవటానికి నువ్వెక్కడికి వెళుతున్నావు నీకు కూడా ప్రమాదం ఉంది అపవాది గర్జించు సింహము వలె వెంటాడుతున్నాడు నిన్ను బైబిల్లో దేవుడు చెప్పాడు గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదు వెదుకుతూ తిరుగులాడుతున్నాడన్న సంగతి బైబిల్లో దేవుడు మన కొరకు రాయించాడు అపవాది యొక్క ఆ మోసపూరితమైనటువంటి తంత్రములకు మనం లోను కాకుండా మనల్ని మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాము మనలను మనం రక్షించుకోవలసిన వారమై ఉన్నాము ప్రియమైన దేవుని పిల్లలారా ప్రమాదం ఉందని తెలిసిన చిన్న కుందేలు ఎక్కడికి వెళ్ళింది పేటు సందులోకి వెళ్ళింది బండ సందుల్లోకి వెళ్ళింది ఎందుకంటే అదే ఆ బండ సందుల్లోనే దానికి రక్షణ ఉన్నది మనం జాగ్రత్తగా చూడగలిగితే కీర్తనల గ్రంథము నూట నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒక మంచి మాట రాయబడింది ప్రియులారా గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు చూసారా కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా తన రక్షణ కొరకు దేనిని ఆశ్రయించింది బండను ఆశ్రయించింది కుందేలు పాత నిబంధనలో చూస్తే ఒక వ్యక్తి చేత మరొక వ్యక్తి చంపబడకుండా తనను తాను కాపాడుకోవటం కోసం దేవుడు ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు ఇస్రాయలీల మధ్య ఒక మనిషి చేత హతమార్చబడకుండా ఉండాలి అంటే మనుషులు ఆశ్రయపురములోనికి వెళ్ళాలి దేవుడు మనకు ఆశ్రయపురముగా ఆయనను గురించి బైబిల్లో వ్రాయబడిన మాట మీరు ఒకసారి బైబిల్లో చూడండి మనలను మనం కాపాడుకోవటానికి మనం ఎక్కడికి వెళ్ళాలో మీకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము వచనములో చెప్పబడిన మాట అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే అని వ్రాయబడింది మనకు రక్షణ ఎక్కడ ఉన్నది కుందెళ్లకు రక్షణ ఎక్కడ అంటే బండ సందుల్లో పేటు అని మనం చూసాము మరి మనకు రక్షణ ఎక్కడ మనం ఎక్కడికి వెళితే కాపాడబడతాము మనం ఎక్కడ భద్రంగా ఉండగలుగుతామని మనం ఆలోచిస్తే ఆ బండ క్రీస్తేనని దేవుడు వ్రాయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా మనకు రక్షణ యేసు క్రీస్తు ద్వారానే మనల్ని మనం కాపాడుకోవాలంటే నరకమనే ప్రమాదాన్ని మనం తప్పించుకోవాలంటే అపవాది ఉరు నుండి తప్పింపబడాలంటే మనము ఆశ్రయించవలసింది బండ అయిన క్రీస్తునన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి అపోస్తుల భూమి మీద ఉన్న కాలంలో వారు ఏమని ప్రకటన చేస్తున్నారో మీరు చూడండి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో చూస్తే ప్రియులారా మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామములోనే అనగా ఏసు నామములోనే మనము రక్షణ పొందగలము గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమును కూడా రక్షణ లేదని అపోస్తలలో ప్రకటించారు మనను మనం రక్షించుకోవాలంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలంటే మనం ఆశ్రయించవలసింది ఏసు నన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి చిన్న కుందేళ్లు మనకెంత జ్ఞానం నేర్పిస్తున్నాయి ఆలోచించండి నన్ను నేను కాపాడుకోవటం కొరకు నన్ను నేను భద్రపరుచుకోవటం కోసం పేటు సందుల్లోకి వెళ్ళానే బండ సందుల్లో నేను ఆశ్రయాన్ని కల్పించుకున్నానే ఓ మానవులారా మీ ఆత్మను రక్షించుకోవటానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీ కుటుంబాలను మీరు కాపాడుకోవటానికి మనుషులను ఆశ్రయిస్తున్నారా దేనిని మీరు ఆశ్రయిస్తున్నారు బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు రాజులను నమ్ముకున్నటకంటే యోహో వాను మేలు మనుషులను నమ్ముకున్నటకంటే యోహో వాను మేలు దేవుణ్ణి ఆశ్రయించారు ఇస్రాయిలీలు ఓ క్రైస్తవుడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నిన్ను నీవు కాపాడుకోవటానికి క్రీస్తు అనే బండ సందులోకి నీవు రావాలి క్రీస్తులోనే నీకు రక్షణ దాగి ఉన్నది నీవు స్వర్గానికి వెళ్ళాలంటే యేసు అంగీకరించక తప్పదు ఆ బండ క్రీస్తేనని బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం చూస్తున్నాం ఈయన వలననే మీకు రక్షణ ఉన్నది కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదని ఆ పోస్తలలో ప్రకటిస్తున్న మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా ఎవరిని ఆశ్రయిస్తున్నాం బాధలు కలిగినప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం మనుషులను ఆశ్రయిస్తుంటాం అధికారులను ఆశ్రయిస్తుంటాం కాదు ప్రేమైన దేవుని పిల్లలారా చిన్న కుందే మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే మీకు ప్రమాదము ఉందని మీరు తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్న జ్ఞానం మీకు కలిగినప్పుడు మీరు రావలసింది క్రీస్తు అనే బండ దగ్గరికి ఈయన వలననే రక్షణ ఉన్నది ఒక మంచి మాట చూసుకొని ఈ భాగాన్ని మనం ముగించుకుందాం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మీరు చూడగలిగితే యోహాను గారు చెబుతున్నారు సంఘానికి దేవుని మూలముగా పుట్టిన ఎవరైనా పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వాణిని ముట్టడు ఎంత మంచి మాట దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా మృగాలు ముట్టకుండా ఒక కుందేలు బండసందులోకి వెళ్ళింది బండను ఆశ్రయించింది మన కొరకు గర్జించు సింహమైనటువంటి మృగమైన అపవాది వెంటాడుతున్నాడు మనలను వాని నుండి మనం కాపాడబడాలంటే వాక్యం చెంతకు రావాలి క్రీస్తు చెంతకు నీవు రావాలి ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను కాపాడుకుంటాడు దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము ఎందుకంటే తన్ను తాను భద్రము చేసుకుంటున్నాడు గనక దుష్టుడు వాణిని ముట్టడు ప్రియమైన దేవుని పిల్లారా చిన్న కుందీలు నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏంటంటే ఓ మానవులారా మీకు రక్షణ యేసుక్రీస్తులోనే ఉన్నదని చూసారా ప్రియులారా చిన్న జీవులు మనకు ఎంత జ్ఞానాన్ని నేర్పుతున్నాయో మనము చిన్న చీమలను చూసాం భవిష్యత్తును గురించి అవి నేర్పించాయి రాబోయే రోజుల కోసం మనం ఎలా సిద్ధపడాలో నేర్పించాయి చిన్న కుందేళ్ళు నిన్ను నీవు ఎలా కాపాడుకోవాలో మన రక్షణను గూర్చినటువంటి సందేశాన్ని మనకు తెలియచేస్తుంది అలాగే ఈరోజు మరో రెండు జీవులను గూర్చి మనం నేర్చుకోబోతున్నాము సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మరో జీవిని గూర్చి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలారా మెడతలను గూర్చి చెబుతున్నాడు మెడతలకు రాజు లేడు ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును చూసారా మెడతలకు రాజు లేడు ఆయనను అవి పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయని దేవుడు రాయించాడు అవి పంక్తులు తీరి సాగిపోతున్నాయంటే మెడతల్లో ఏముందో మీరు ఆలోచించారా ఆలోచించండి ప్రియులారా ఐక్యత ఉన్నది మిడతలను చూపించి దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏమిటో తెలుసా ఓ మానవులారా నా పిల్లలారా మీరు మిడతల్లాగా ఐక్యంగా ఉండగలుగుతున్నారా అని మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు మిడతలకు రాజు లేడు మిడతలకు రాజు లేడు మనకు ఎంతోమంది వాళ్ళు ఉన్నారు కానీ మనకు క్రమశిక్షణ లేదు ఐక్యత లేదు ఐక్యత లేనివారుగా ఈరోజు భూమి మీద మనుషులు బ్రతకటం మనం చూస్తున్నాం ప్రియులారా మిడతలకైతే ఐక్యత పంక్తులు తీరి సాగిపోతున్నాయి ఒకటి తరువాత మరొకటి ఎంత చక్కగా వరుస క్రమములో ఉండి అవి పంక్తులు తీరి సాగిపోతున్నాయో మీరు ఆలోచించండి అప్పుడప్పుడు మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు పక్షులు పంక్తులు తీరి సాగిపోవడం మనం చూస్తుంటాం అలాగే చిన్న చిన్న జీవులైన మిడతలు కూడా పంక్తులు తీరి ఎంతో ఐక్యంగా ఒకదానిని ఒకటి వెంబడిస్తూ ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఒకే క్రమమైన పద్ధతిలో అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోవచ్చున్నవి అని దేవుడు మనకు మరి ఇక్కడ మంచి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఏమి నేర్పిస్తున్నాడంటే మనం కూడా మిడతల వలె ఐక్యంగా ఉండాలని నేర్పిస్తున్నాడు వాటి మధ్య ఎంత ఐక్యత మీరు ఆలోచించండి ఒక మంచి మాట వేద గ్రంథములో మనం చూద్దాం ప్రియులారా వాటి మధ్య ఎంత ఐక్యత ఉన్నదో ఎంత కలిసి కట్టుగా అవి పని చేస్తున్నాయో మరో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయో మీరొక్కసారి గమనించగలిగితే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో అద్భుతమైన మాటలు ఈ మెడతలను గురించి దేవుడు రాయించాడు బలాడ్జులు పరిగెత్తినట్లుగా అవి పరిగెత్తుచున్నవి శూరులు ప్రాకారములు ఎక్కినట్లుగా అవి గోడలను దాటిపోవచ్చున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ కూడా చక్కగా పోవుచున్నవి ఒకదాని మీద ఒకటి తృక్కులాడక ఆలోచించండి ఎంత క్రమశిక్షణ ఒక దానిని ఒకటి తృక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధములు మీద పడినను త్రోవ విడు చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా మెడతలకున్న ఐక్యత మీరు చూడండి అవి చక్కగా పంక్తులు తీరి సాగిపోతున్నాయి ఒక ఒకటి మరొక దాని మీద పడకుండా ఒకటి మరొక దానిని తొరక్కకుండా అవి ఎంత క్రమంగా వెళ్ళిపోతున్నాయి మనుషులైన మనం ఎలా ఉంటామో తెలుసా మనల్ని మించి ఎవరైనా గొప్పవాళ్ళు అవుతున్నారంటే మన కళ్ళ ముందు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎలాగూ మనము మరలా దిగజార్చాలో వారిని ఏ విధంగా కోలద్రోయాలో మనం ఆలోచిస్తుంటాం ఎంత కపటమైన మనుషులమండి మన కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతుంటే మనం ఓర్చుకోలేము సహించుకోలేము మన కళ్ళ ముందు ఎదుగుతుంటే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కానీ మిడతల మధ్య ఐక్యత చూడండి ఒకదానిని మరొకటి త్రొక్కులాడక అవి పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయి ఆయుధములు మీద పడినను వాటికి గాయమైన ఆయుధం మీద పడితే గాయమవుతుంది గాయమైనా కానీ త్రోవ విడవకుండా అవి అలా పంక్తులు తీరి సాగిపోతున్నాయి మీరు ఆలోచించండి దేవుని కోసం బ్రతుకుతున్న మనం ఏదైనా చిన్న కష్టం రాగానే సంఘములో నుండి మనం వెళ్ళిపోతాం సహోదరులను విడిచేస్తాం దేవుని మందిరాన్ని వదిలిపెడుతూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లల కారణం మనలో ఐక్యత లేదు క్రమశిక్షణ లేదు మనకు అవి అయితే మిడతలైతే ఆయుధము మీద పడినను అవి మాత్రం పట్టించుకోకుండా వాటి యొక్క మరి క్రమములోనే అవి మిడతలతో కలిసి ఆ ఆయుధము మీద పడినటువంటి దెబ్బతిన్నటువంటి మిడత వెళ్ళిపోతుందండి అప్పుడప్పుడు దేవుల్లో మనం కొనసాగుతున్నప్పుడు దేవుని సంఘంతో మనం కలిసి నడుస్తున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి దెబ్బలు తగులుతాయి ఆత్మీయంగా మనము మరి ఎంతో బా బాధపడుతుంటాం ఆత్మీయంగా బ్రతుకుతూ ఏంది నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని అయినా ప్రియమైన దేవుని పిల్లలారా మిడతలు మనకి ఏవి నేర్పిస్తున్నాయి ఓ మనుషులారా ఆయుధముల మీద పడినను మేము వెనకకి తిరిగి చూడటం లేదు ముందు చూపులోనే వెళ్ళిపోతున్నాము మీరేంటి మీరు ఎలా ఉన్నారు పౌలు గారు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప కలిగిన వాడు ఎవడు శ్రమ అయినా కష్టమైనా కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైనా క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎవడు కూడా ఎడబాయ ఎడబాప లేడు అని పౌలు గారు చెప్తున్నాడు దేవుని పిల్లలంగా మనం ఇలా ఉండాలి ఆయుధముల మీద పడినను వెనకకు తిరిగి చూడకుండా క్రమంగా పంక్తులు తీరి సాగిపోతున్నాయి మెడతలు యుద్ధంలో సైనికుని వలె సైనికుల వలె మన మిలిటరీ దళాన్ని చూస్తే ప్రియులార ఎంత క్రమశిక్షణ ఎంత ఐక్యత ఆయుధముల మీదపడి దెబ్బలు తలిగిన యుద్ధం చేస్తున్న సైనికుడు ముందు చూపే కానీ వెనక చూపు ఉండదు అలా ఒక సైనికునిలా ఈ మెడతలు ఐక్యత కలిగి క్రమశిక్షణతో పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయి మిడతల మధ్య ఎంత ఐక్యత అండి యోవేలు గ్రంథంలో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా మిడతలను గూర్చి చెబుతూ మనకి ఎంత జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడో ఒకసారి ఇరవై ఐదో వచనాన్ని చూడండి ప్రియులారా అదే అధ్యాయములో ఇరవై ఐదో వచనాన్ని మీరు చూడగలిగితే మీరు ఓ మనుషులారా మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యుహోవా నామమును స్థుతించున్నట్లు నేను పంపిన మెడతలు నేను పంపిన మెడతలు గొంగలి గొంగలి పురుగులు పసర పురుగులు చేడ పురుగులు అను నా మహా సైన్యము అంటున్నాడు మిడతలను గురించి మాట్లాడుతూ మిడతలు పసర పురుగులు ఇవన్నీ కూడా దేవునికి సైన్యాలట ఈరోజు మన దేశాన్ని కాపాడడానికి ఎన్ని సైనా సైన్యాలు ఉన్నాయి మిలటరీ దళాలు మనకున్నాయి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మనుషులైతే మనలను కాపాడడానికి ఉన్నారు కానీ మహాసైన్యముగా దేవుని చేతుల్లో ఉన్నవారు ఎవరో తెలుసా మిడతలు అను మహాసైన్యము దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించటానికి దేవుడు వాడుకుంటున్నాడండి అండి మిడతలను ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి మన బైబిల్లో చూస్తే ఒకరోజు ఇష్రాయిలీలను మరి ఐగుప్తు నుంచి తీసుకురావడానికి మోసే ఆహ్లోణలు వెళ్ళారండి ఫరో యొద్దకు వెళ్ళి ఇస్రాయేలీలమైన మేమంతా దేవుని ప్రజలము మేమంతా దేవుణ్ణి సేవించాలి మా ప్రజలను మాతో కూడా పంపండి అని ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో ఏమన్నాడో తెలుసా మీరు బైబిల్లో చూస్తే ప్రియమైన దేవుని పిల్లారా నిర్గమాకాండము ఐదో అధ్యాయము రెండో వచనములో ఫరో మాట్లాడుతున్నమాట నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు అంటున్నాడు దేవుడంటే భయం లేదు దేవుడంటే భక్తి లేనివాడు నేను ఈ మనుషులను పంపడానికి ఇస్రాయిలను మీతో కూడా పోనివ్వటానికి నేను పంపటానికి అసలు యహోవా ఎవడు అంటున్నాడు ఈ మాట మన విషయంలో ఎవరైనా అంటే మనమేమంటామో తెలుసా నేను ఎవరినో వాడికి చూపిస్తానంటాం అలాగే దేవుడు కూడా తానేంటో చూపించాలనుకున్నాడు దేవుడు తన మహా సైన్యమునకు ఆజ్ఞాపించాడు ఒకరోజు ఐగుప్తు దేశము మీదకు వచ్చిన తెగుళ్ళు మీరు చూస్తే పది తెగులను మీరు చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా ఆ పది తెగుళ్ళలో ఒక తెగులే మెడతలు మెడతలు అను మహాసైన్యమునకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మెడతలు వచ్చి ఆ ప్రాంతాన్ని కప్పివేశాయి ఆ మెడతలు బాధపరుస్తుంటే ఆ యొక్క ఫరో అలాగే ఫరో యొక్క మరి జనాంగం అంతా కూడా ఎంతో వేదన పడిపోయి బాధపడిపోయి మోసే దగ్గరకు వచ్చారు ఫరో అంటున్నాడు మోసే మీ దేవునికి ప్రార్థించయ్యా ఈ మిడతల వలన మేము ఎంతో బాధింపబడుతున్నాము ఇవి మా మధ్య నుండి తొలగిపోయేటట్లుగా మీ దేవునికి ప్రార్థన చేయమని అడుగుతున్నాడండి అవన్నీ పంక్తులు పంక్తులుగా వచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని చుట్టుముట్టాయి దేవుని మహాసైన్యముగా బయలుదేరి వచ్చాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి మిడతలు అను మహాసైన్యము వాటికి ఎంత క్రమశిక్షణ అండి ఎంత ఐక్యత ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథాన్ని చూస్తే దేవుని ప్రజల మధ్య ఐక్యత లేనట్టుగా మనకు ఎన్నో సందర్భాలు కనిపిస్తాయి సహోదరుల మధ్య ఐక్యత లేదు ఒక తల్లి కడుపు నుండి పుట్టిన వారికి ఐక్యత లేదు ఈరోజు బైబిల్ చూస్తే కయ్యిను హేబేలులు ఐక్యంగా ఉన్నారా హేబేలు ఐక్యంగా ఉండాలనుకున్నా కయ్యియునులో ఐక్యత లేకుండా కనిపిస్తుంది ఇష్రాయేలీలు ఏమైనా ఐక్యంగా ఉన్నారా ఆలోచించండి యోసేపును అమ్మేసుకున్నారు యోసేపు మంచి మనసు కలవాడై ఆ సహోదరులతో కలిసి ఉండాలన్నా వారు కలిసి ఉండలేని పరిస్థితి ఏసుక్రీస్తు సహోదరులను మీరు చూడండి అలాగే యాకోవు యేషావును మీరు చూడండి ఐక్యత కనిపించదు ఏసు సహోదరులతో కలిసి ఉండాలనుకున్నా వారు మాత్రం ఆయనను కలిసి ఉండని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు నీ కార్యక్రమాలు ఏటో వెళ్ళిపోయి నీ శిష్యుల యొద్ చేసుకో మీ వలన నీ వలన మాకెంతో ప్రమాదం ఉంది యూదులంతా వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు మా కుటుంబం మీద పగదీర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు నిన్ను చంపే క్రమంలో వాళ్ళు మమ్మల్ని అయినా చంపొచ్చు మా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని వెళ్ళగొట్టేసారండి నీ శిష్యుల ఎద్దకు వెళ్ళిపోయి కార్యాలేటో ఆ సూచక్రియలేటో వాళ్ళ ముందు చేసుకోమని మాట్లాడుతున్నారండి సహోదరుల మధ్య ఐక్యత లేదు మనుషుల మధ్య ఎక్కడ ఐక్యత కనిపించదు కానీ బైబిల్లో ఒక చోట మనం చూస్తే ఐక్యత కనిపిస్తుంది ప్రియులారా అపోసల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చూడండి విశ్వసించిన వారందరూ ఏక హృదయము కలిగి ఏక ఆత్మ కలిగిన వారై ఉండిరి ఎవడును తమకు కలిగిన వాటిని ఏది కూడా తామదని అనుకోలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇదియూగాక ఆ పోస్తులలు బహుబలముగా ప్రభు అయిన క్రీస్తును ప్రకటిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత ఐక్యత అండి కలిసి కట్టుగా ఉండి క్రీస్తును ప్రకటిస్తున్నారు ఏక మనసు కలిగి ఏక భావముతో ఐక్యంగా ఉండి వాళ్ళు దేవుని పనుల్లో కొనసాగుతున్నారు అపోస్తులతో కూడా దేవుని పనులు ఉన్నారు ఆదిమ సంఘం అంతా ఆదిమ సంఘాన్ని గుర్చే మనం చదువుతున్నాం ఎక్కడా లేని ఐక్యత ఆదిమ సంఘంలోకి ఎలా వచ్చిందని మీరు ఆలోచించగలిగితే ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చెప్పబడినది ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం కాబట్టి మీరు అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఆలోచించండి ప్రియులారా సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును అంటర్లయిన్ చేయండి మిడతల్లాగా మనం కూడా ఐక్యంగా ఉండాలంటే ఆత్మను కలిగి ఉండాలి పరిశుద్ధ ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారు ఐక్యంగా ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు క్రైస్తవ్యాన్ని చూడండి ఎక్కడ చూసినా ఐక్యత లేదు ఒకరంటే ఒకరికి పడదు ఒకరంటే ఒకరికి ద్వేషము ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరు ఐక్యంగా ఉండగలుగుతారు అని మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మను కలిగిన వారే ఐక్యంగా ఉండగలుగుతారు పరిశుద్ధాత్మను పొందని వారు పరిశుద్ధాత్మ కలిగి జీవించని వారు దేవుని పిల్లలతో ఐక్యంగా ఉండి కొనసాగలేరు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఐక్యత లేదు ఐక్యత లేకుండా బ్రతికితే పరలోకం ఉంటుందా మీరు చెప్పండి ఇక్కడే మనం ఐక్యంగా లేకపోతే పరలోకంలో ఏం ఐక్యంగా ఉంటాం అందుకే ఐక్యంగా వాడిని పరలోకానికి రానివ్వడు ఇక్కడే కలిసి ఉండనవాడు పరలోకంలో ఏం కలిసి ఉంటాడు కాబట్టే ఇలాంటి ఐక్యత లేని మనుషులకు పరలోకం ఇవ్వాలని ఆయన అనుకోవటం లేదు ప్రేమైన దేవుని పిల్లలారా పరలోకం మనం చేరాలంటే సహోదరులంగా మనం ఐక్యత కలిగి ఉండాలి ఒకరినొకరు ప్రేమించాలి ఒకరినొకరు హెచ్చరించుకొని దేవుని మార్గంలో మనం కలిసికట్టుగా ఐక్యంగా బ్రతకవలసిన వారమై ఉన్నాం కొద్ది రోజులు ఆదిమ సంఘం ఐక్యంగానే ఉంది కానీ సాతాను ఊరుకుంటాడా మనం ఐక్యంగా ఉంటే ఏం చేశాడో చూడండి కొరుంతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనము నుండి చూస్తే భయంకరమైన మాట సంఘాన్ని గుర్చు వ్రాయబడింది సహోదరులారా మీరందరూ ఏక భావముతో ఉండవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతో మీరంతా ఉండాలని ఏక తాత్పర్యం గల వారై ఉండాలని నేను సన్నద్ధులై ఉండవలనని నేను కోరుచున్నాను అయితే నాకు ఒక మాట వినబడింది మీలో ఒకడేమంటున్నాడు నేను పౌలు వాడనంటున్నాడు మరొకడు నేను అపోలో వాడనంటున్నాడు మరి ఒకడు నేను కేఫా వాడనంటున్నాడు మరి ఒకడు క్రీస్తు వాడనంటున్నాడు ఐక్యత లేదండి విడిపోయారు మనుషుల పేర్లతో విడిపోయారండి ఆ రోజు సంఘము కొద్ది కాలము మాత్రమే ఆదిమ సంఘం ఐక్యంగా ఉండగలిగింది సాతాను వెంటనే వాళ్ళ ఐక్యతను దెబ్బతీశాడు ఆ ఆదిమ సంఘం మనం చూడగలిగితే ప్రియులారా పౌలు కాలం నాటికి మొక్కలు చెక్కలైపోయింది నాలుగు గుంపులుగా కనిపిస్తుంది పౌలుదొక గుంపు పౌలు పేరు చెప్పుకొని ఒక గుంపు అపోల్లో పేరు చెప్పుకొని మరో గుంపు పేతురు పేరు చెప్పుకొని మరో గుంపు క్రీస్తు పేరు చెప్పుకొని ఒక గుంపు ఈరోజు మీరు చూడండి ఎన్ని శాఖలు కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా మనమంతా వాక్యంతో ఐక్యంగా కలిసి ఉండవలసిన వారం ఐక్యంగా కొనసాగవలసిన వారం మనమంతా క్రీస్తుకు సంబంధించిన సంఘం క్రీస్తు సంఘం మనమంతా ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు ఆయన మనలను కొన్నాడు మనమంతా దేవుని పిల్లలం కలిసి ఉండాలని మెడతలు నేర్పిస్తున్నాయి మెడతలను చూపించి ఐక్యంగా ఉండమని దేవుడు జ్ఞానాన్ని కలుగు చేస్తున్నాడు మనకు మిడతలు నేర్పించే ఆత్మీయ సందేశం ఏంటంటే దేవుని పిల్లలైన మీరు ఐక్యంగా ఉండాలి మరో మాట మనం చూడగలిగితే నాలుగవ జీవిని గురించి సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు కానీ ఆయనను అది రాజుల గృహములో ఉండును అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా బల్లి నేర్పించే ఆత్మీయ సందేశం ఏంటో తెలుసా ఓ మానవులారా సామాన్యమైన గృహాల్లో ఉంటున్న నేను రాజుల గృహములో ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాను మరి మీ సంగతి ఏంటి మీ సంగతి ఏంటి మీరు రాజుల గృహములో ఉండటానికి మీరు సిద్ధపడుతున్నారా అన్నాడు ఎంతకీ రాజుల గృహం ఏది మనం ఆలోచిస్తే ప్రియులారా రాజులు ఎవరో ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది కీర్తనలు నలభై ఏడవ అధ్యాయము నలభై ఏడవ కీర్తన రెండవ వచ్చినం చూడండి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి సగభూమికి కాదు సర్వభూమికి మహారాజు ఎవరండి రాజు ఎవరండి రాజులు దేవుడు మన తండ్రి ఆయన సర్వభూమికి రాజు అని చెప్పబడింది రాజుల గృహములో ఉంటుందట బల్లి ఇంకొక రాజును గూర్చి మీరు చూడండి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో ఒక రాజు మాట్లాడుతున్న మాట ఏసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఈ యూదులు ఏసుక్రీస్తుపై నింద వేశారు రాజునని ఏసుక్రీస్తు చెప్పుకుంటే నువ్వు రాజు అని హేళన చేశారు రాజద్రోహి అన్నారు పిలాతు ముందుకు తీసుకుపోయారు పిలాతు ముందు మరి ఎన్నో నేరారోపణలు చేశారు ఇతను రాజద్రోహిందరిని శిక్షించండి సిలువ వేయండి అంటున్నారు అప్పుడు పిలాతు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా అందుకు పిలాతు నీవు రాజువా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తును ఆయన ఏమన్నాడు ఇప్పుడు నేను రాజును కాదు రెండవ రాకడలో వచ్చినప్పుడు రాజుగా వస్తాను అన్నాడా అనలేదు ప్రియులారా అన్నట్టు నేను రాజునే అన్నాడు నీవు రాజువా అన్నప్పుడు నేను రాజునే యూదులు ఎందుకు నమ్మలేదు యేసు రాజంటే వాళ్ళు అనుకుంటున్నారు రాజంటే సింహాసనం ఉండాలి రాజంటే భటులు ఉండాలి రాజంటే సైన్యాలు ఉండాలి రాజంటే గుర్రాలు ఉండాలి రాజంటే రథాలుండాలి ఏమీ లేని ఈయన రాజెలా అవుతాడు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు నివాసములు ఉన్నాయి కానీ మనుష్య కుమారునైనా నాకు తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదంటున్నాడు చోటు లేని ఈయన ఎలా అవుతాడని వాళ్ళు యేసుక్రీస్తును రాజుగా అంగీకరించలేదు నీవు రాజు అని పిలా తడుగుతుంటే నువ్వన్నట్టు నేను రాజునే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది అయితే నాకు సింహాసనం ఉంటుంది ఈ లోక సంబంధమైనది అయితే సైన్య సమూహాలు ఉంటాయి ఈ లోక సంబంధమైనది అయితే నాకు గుర్రాలు రథాలు మీరు అనుకున్నవన్నీ కూడా ఉంటాయి కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు యేసు యేసు రాజండి రాజు ప్రియమైన దేవుని పిల్లలారా యేసు పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమంటున్నారో తెలుసా ఏ రోజున వద్దకు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చాము అంటున్నారు యేసును రాజుగా గుర్తించారు వాళ్ళు అందుకే వాళ్ళు జ్ఞానులని పిలువబడ్డారు యేసు రాజుని ఎవరైతే గుర్తిస్తారో వారు జ్ఞానులు ప్రియమైన దేవుని పిల్లలారా ఏసు రాజుగా వస్తాడు కాదు ఏసు రాజుగానే పుట్టాడు ఆయన రాజు ఆయన రాజులకే రాజని బైబిల్లో వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు కానీ అది ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుందో తెలుసా రాజుల గృహంలో ఉండటానికి ఇష్టపడుతుంది సామాన్యుల గృహంలో కూడా ఉంటుంది కానీ అది రాజుల గృహంలో కూడా ఉండటానికి ఇష్టపడుతుంది ఈరోజు మనం సామాన్యమైన గృహాల్లో ఉంటున్నాం మరి రాజుల గృహంలో ఉండడానికి ఇష్టం కలిగి ఉన్నావా ఎవరు రాజులు యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజును చూశాం ఏసుక్రీస్తు విషయంలో మనం చదువుకున్న మాటలు చూస్తే నీవు రాజువా అన్నప్పుడు నేను రాజునే అన్నాడు ఆయన నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఎంతకీ రాజులు ఎక్కడ ఉన్నారని మనం చూస్తే ఈ రాజులు పరలోకంలో మనకు కనిపిస్తున్నారు రాజుల గృహం ఎక్కడంటే అది పరలోకం ప్రియమైన దేవుని పిల్లలారా నేర్పిస్తున్న సందేశం ఏంటో తెలుసా నేను రాజుల గృహంలో ఉండటానికి ఇష్టపడుతున్నాను రాజుల గృహమైన పరలోకంలో ఉండాలని నీవు ఆరాటపడుతున్నావా రాజుల గృహమైన పరలోకంలో ఉండుటకు నీవు ఇష్టపడుతున్నావా సిద్ధపడుతున్నావా అని మనకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాయి ఏసుక్రీస్తు వరు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి రెండు వచనాలను చూడండి ప్రియులారా రాజుల గృహం ఏదో ఇక్కడ చెప్పబడింది మీ హృదయములను కలవరపడనీయకండి మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందును మీరు విశ్వాసముంచండి నా తండ్రి ఇంట రాజుల గృహం ఏది పరలోకం పరలోకమే రాజుల గృహము పరలోకములో తండ్రి సింహాసన మీద ఉన్నాడు ఆయన కుడిపార్శ్యమన యేసుక్రీస్తు వారు ఉండి ఎప్పటికీ మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ రాజులను గృహం ఏదో కాదు ఆ ఇల్లు ఏదో కాదు పరలోకమే ఆ ఇల్లు పరలోకమే ఆ గృహము ఆ రాజుల గృహములోను ఉండటానికి ఇష్టపడుతున్నావా ఏసుక్రీస్తు వారు అంటున్నారు మీరు నా తండ్రి ఎందు విశ్వాసముంచారు నా ఎందును విశ్వాసముంచుడి నా తండ్రి అంట మీకు అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీ కొరకు స్థలము స్థలము సిద్ధపరిచిన ఎడలా నేను స్థలములు మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎద్దునుంట మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా రాజుల గృహం పరలోకం ఈ యొక్క చిన్న జీవి బల్లి ఎంత చక్కటి విషయాన్ని మనకు నేర్పిస్తుంది నాలుగు జీవుల సారాంశం ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి చీమలు రాబోయే రోజుల కొరకు సిద్ధపడమని మనకు జ్ఞానాన్ని నేర్పించాయి అలాగే చిన్న కుందేళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకోండి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి బండల సందుల్లోకి వెళ్ళిపోతున్నాం మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఆ బండ క్రీస్తు యొద్దకు మీరు వెళ్ళాలని మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి అంతేకాదు మిడతలు ఐక్యతను నేర్పిస్తున్నాయి మేము ఎంత ఐక్యంగా కొనసాగుతున్నామో మీకు తెలుసు కదా మీరు కూడా ఐక్యంగా ఉండండి కలిసి కట్టుగా ఉండండి కలిసి వెళ్ళండి ప్రభు మార్గంలో కలిసే బ్రతకండి క్రమశిక్షణతో ఉండండి మిడతలు నేర్పిస్తున్నాయి ఒక బల్లి నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏమిటో తెలుసా నేను రాజుల గృహంలో ఉండటానికి ఇష్టపడుతున్నాను ఓ మానవులారా మీరు రాజుల గృహమైన పరలోకంలో ఉండటానికి మీరు ఆరాటపడుతున్నారా మీరు ఉండాలనుకుంటున్నారా అక్కడ ఒక స్థానాన్ని మీరు సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారని ఒక బల్లి మనకు ఆత్మీయ సందేశం నేర్పించింది ప్రియమైన దేవుని పిల్లలారా ఇది నాలుగు జీవుల సారాంశం ఈ సారాంశాన్ని ఎరిగిన మీరు ప్రభు కొరకు బ్రతికి మీ జీవితాన్ని కాపాడుకొని పరలోకం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు చాలా మంచి సంగతులు ఈ నాలుగు జీవుల సారాంశములో మీ పిల్లలకు తెలియజేశాను దైవ జ్ఞానాన్ని కోల్పోయిన ఈ సమాజానికి చిన్న జీవులను చూపించి దైవ జ్ఞానాన్ని నేర్పించిన శక్తిమంతుడా మీకు వందనాలు ఈ జీవులు మాకు నేర్పుతున్న సందేశాన్ని మేము ఎరిగిన వారమై ఈ భూమి మీద నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి రాబోయే లోకం కోసం సిద్ధపాటును మాకు అనుగ్రహించండి క్రీస్తులు రక్షకునిగా మేము అంగీకరించే భాగ్యం మాకు అనుగ్రహించండి మిడతల వారి ఐక్యతను మాకు మాకు కలిగించండి మా మధ్య అంతేకాకుండా పరలోకంలో ఉండే ఆలోచనలను మాలో పుట్టించండి పరలోకం కొరకు ఆరాటపడే పిల్లంగ మమ్మలను దీవించండి ఈ మాటలు విన్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాక్యములో బలపరిచి స్థిరపరిచి మీ కొరకు వారిని నడిపించమని ఏ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు